దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబ్నెజర్ స్వరాల ద్వారా వాక్యాలు వింటున్నటువంటి మీరు అనుదినము దేవునితో నడవాలని, దేవునికి ఇష్టలుగా జీవించాలని, దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడానికే భక్తి జీవితంలో ముందుకు సాగాలని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీ ఆర్థిక అవసరతలు, మీ ఆర్థిక సమస్యలు, లేకపోతే మీ శరీర సమస్యలు అన్నిటి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ కుటుంబాలన్నీ కూడా దేవునిలో మరి దేవుని రాజ్యంలో ఉండాలని మీ కొరకు అందినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఈనాటి వాక్య ధ్యానం కొరకు మొదటి దశలోనికై రాసిన పత్రిక 3:7 మనం చూసినట్లయితే, అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూసి మీ విషయంలో ఆదరణ పొందితిమి అని దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పౌలు గారు మరి దశలోనికయలో ఉన్నటువంటి సంఘానికి తెలియచేస్తూ చాలామంది శ్రమల్లో ఇబ్బందుల్లో ఉండి కూడా దేవుని సేవకులను ఆదరించినటువంటి అనుభవాన్ని ఇక్కడికి దేవుడు మరి పౌలు గారి ద్వారా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆలోచించండి, యేసు ప్రభు వారి కాలంలో కూడా ఒక పేద విధవరాలు ఆ 2 కాసులు దేవునికి ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆమెను గురించి చాలా చక్కగా అప్రిషియేట్ చేస్తున్నాడు కదా. మీ అందరికంటే కూడా ఈ పేద విధవరాలు ఎక్కువ ఇచ్చింది అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఏంటి అన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూసినప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళకి ఒక మాట చెప్తాడు కదా, మీరు మీ సమృద్ధిలో నుంచి ఇచ్చారు కానీ ఆమె తన లేమిలో నుంచి ఇచ్చింది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తాడు. ఉన్న దాంట్లో కొంత ఇవ్వడం కంటే అసలు మొత్తం ఇవ్వడం గ్రేట్ కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా కాలంలో కూడా ఒక విధవరాలు ఇంకేమీ లేదండి, కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, పట్టెడు పిండి కొంచెం నూనె. అయితే తను తన కుమారుడు చెరుకో రొట్టె చేసుకొని తినేసి చచ్చిపోదాం అనుకున్నారు. ఆ పొలలు ఏరుకుంటున్న పరిస్థితుల్లో మరి ఏలి ఆ ప్రాంతానికి వచ్చి అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అంటే ఆమె దగ్గర మంచినీళ్ళు లేవు, ఇంటికెళ్ళి తీసుకొస్తానని బయలుదేరుతుంటే అమ్మ చేత్తోటి ఒక చిన్న అప్పం చేసుకురా అనేసి అంటాడు. ఆమె ఉన్న విషయాన్ని దైవ జంటికి చెప్పింది, అయ్యా బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, తొట్టిలో పట్టిడే పిండి ఉంది, కాబట్టి తినేసి నేను నా కొడుకు కూడా ఇంకా చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఏలియాకి తెలియని విషయం కాదు. ఏలియా ఒక మాట, ఒక చిన్న ప్రార్థన చేస్తేనే 3.5 సంవత్సరాలు వర్షం కురవడం ఆగిపోయింది, మహాభయంకరమైన కరువు, పంట పండేది లేదు, తినడానికి ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆమెతో చెప్తాడు, అయ్యా ఒక్క మరి నేను తినడానికి లేదు, ఒకే చిన్న కొంచెం పిండి కొంచెం నూనె ఉంది అని చెప్తే అందులో ఒకటి నాకు మొట్టమొదట చేసుకొని రమ్మంటాడు. సరేనయ్యా అని చెప్పింది. కానీ అక్కడ ఏండయ్యా బాబు, మేమే దరిద్రంలో ఉంటాం, నువ్వు కూడా మళ్ళీ మాకు ఒక దరిద్రంగా తయారయ్యావు అనేటటువంటి వారు చాలామంది సేవకుల్ని పైకి వందనాలు చెప్తారు, లోపల చాలా తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆమె అలాంటి స్వభావాన్ని ఎంత మాత్రం కూడా కనపరచలేదు. సరేనయ్యా అని చెప్పి మొట్టమొదట దైవజనునికి ఒక రొట్టె చేసుకొని వచ్చింది, నీళ్లు పట్టుకొచ్చింది, మరి తినేసి ఆ దారిని వెళ్ళిపోలేదు ఆ దైవజనుడు. అమ్మా నీతో పాటు నేను ఇంటికి వస్తాను అంటే, అయ్యో బలేవాడు అయ్యో బాబు, ఏదో రొట్టె ముక్క చేసి పెట్టమంటే చేసుకొచ్చాను, మళ్ళీ నా ఇంటికే వస్తాను అంటాం, ఏం పెట్టాలి నేను అని ఇవన్నీ ఆలోచించలేదు. కానీ సంతోషంతో దైవజనుని చేర్చుకుంది కాబట్టి ఆమె యొక్క అద్భుతాన్ని చూసింది. ఆ సారేపతిలో చాలామంది విధవరాళ్ళు ఉన్నారు కానీ వారందరి దగ్గరికి వెళ్ళలేదండి. ఆ విధవరాలు మాత్రము మరి వర్షం పడి పంటలు పండేంత వరకు కూడా తాను తన కుమారుడు దైవజనుడు కూడా సమృద్ధిగా తిన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడొచ్చిందండి ఈ ఆశీర్వాదాన్ని మనం గమనించినట్లయితే, మొట్టమొదట దేవుని సేవకుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ చిన్న అప్పము వల్ల అనేక దినాలు వారు సంతోషంగా పోషించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ యొక్క విశ్వాసము, విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము అని, అది క్రీస్తు యందు మనం చూడగలమని హెబ్రిల్కు రాసిన పత్రిక 11:10 చాలా విషయాలు ఆ యొక్క ఆ అధ్యాయంలో పొందుపరచబడి ఉంటున్నాయి.
విశ్వాసమును బట్టి వారు ఎలాంటి శోర వీర కార్యాలు చేస్తారో ఆలోచన చేయండి. మరి మనం కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే జరగని కార్యం అంటూ ఏది కూడా ఉండదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఈ మొదటి దశలోనికయలో రాసినటువంటి ఆ పత్రిక 4:18 మనం గమనించినట్లయితే ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి ఎవరైనా చనిపోయినప్పుడు ఈ మాటలు దైవజనులు తప్పనిసరిగా మనకి గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకరినొకడు ఈ మాటల చేత ఆదరించుకోవాలి అనే విషయాన్ని కూడా మనకి హెచ్చరిస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు అని నిద్రించుచున్నటువంటి వారిని గురించి మీకు తెలియకుండడము నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటూ చాలా చక్కటి విషయాలు తెలియచేస్తారు. ఎందుకంటే యేసునందు మృతి పొందినటువంటి వారు మరలా తిరిగి లేస్తారని నమ్మినట్లయితే ఆ ప్రకారమే దేవుడు యేసు ప్రభు వారు ఎలా తిరిగి లేచారో అలాగే మనమందరం కూడా లేస్తామని ఒక చక్కటి నిరీక్షణతో కూడినటువంటి మాట ఈ యొక్క పౌలు గారు తెలియచేస్తూ ఉంటారు. అంతేకాదు ప్రభు వచ్చినప్పుడు మరి నిద్రించిన ప్రతి ఒక్కరూ కూడా లేస్తారు అని ప్రభువునందు నిద్రించిన మృతులు ధన్యులు అని ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రభువుని కలిగి దేవుని నమ్ముకొని చనిపోయినటువంటి వారు మొదట లేస్తారని ఆ మీదట సజీవులమైనటువంటి మనము కూడా ఎత్తబడతామని ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని భూరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చునని క్రీస్తు నందుండి మృతులైనటువంటి వారు మొదటి లేస్తారని ఆ మీదట మనము సజీవులమైనటువంటి వారు ఎత్తబడతామని ఇలా తెలియచేస్తూ వారందరూ కూడా మేఘ మండలమునకు కొనిపోబడతారని సదాకాలము మనం ప్రభుతో కూడా ఉంటాము కనుక ఆ చనిపోయినటువంటి వారిని గురించి దుఃఖపడవద్దు అని ఈ హెచ్చరికలను మనం వింటూ ఉంటాం. అయితే ఒకరికొకరు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంటే ఈ మాటల చేతే ఆదరించుకొనుడి అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ దుఃఖము ఆ ఇంటి వారికి ఉన్నంత దుఃఖం ఎవరికైనా ఉంటుందండి. ఆలోచన చేయండి, ఆ బాధ లాంటిది. ఒక మనిషి మన ఇంట్లో పుట్టినప్పుడు ఒక మెంబర్ పెరిగాడని చాలా సంతోషపడిపోతూ ఉంటాం. ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు చాలా దుఃఖపడుతూ ఉంటాము. ఎందుకంటే ఒక సీట్ ఖాళీ అయిపోయిందని ఆ ఖాళీ అయినటువంటి సీట్ని ఎవరైనా భర్తీ చేయగలుగుతారా అంటే ఎవరు భర్తీ చేయలేరండి. భర్తను కోల్పోయినటువంటి స్త్రీకి ఆ భర్త స్థానంలో ఆదరించగలిగే వాళ్ళు ఎవరు కూడా ఉండరండి. అలాగే భార్యను కోల్పోతే ఆ భార్య స్థానంలో ఎవరిని కూడా ఊహించుకోలేరు. అలాంటి పరిస్థితిని మనం చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని. దేవుని మాటలు మాత్రమే ఆ వ్యక్తిని ఆదరించగలుగుతాయండి. కాబట్టి మనుషులు ఎవ్వరు కూడా ఆదరించలేరు అని దేవుని యొక్క లేఖనం ఎన్ని మాటలు చెప్పినా మనుషులకు ఆదరణ కలగదు, కానీ దేవుని మాటలు మనల్ని ఆదరిస్తాయని యెషయా గ్రంథం 66:13 కూడా మనం చూసినట్లయితే ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు అని చెప్పి చాలా చక్కటి మాట ఉంది కదండి. అయితే ఒకని తల్లి ఎలాగైతే ఒక బిడ్డను ఆదరిస్తుందో అలాగే దేవుడు కూడా మనల్ని ఆదరిస్తాడంట. ఎక్కడ? యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. అంటే యెరూషలేము అంటే ఆ హోలీ ల్యాండ్కి వెళ్ళిపోమని కాదండి, మన సమీపంలో ఉన్న దేవుని మందిరమే మనకి యెరూషలేము. ఎందుకంటే మరి యాకోబుకి కలిగిన దర్శనంలోని పరలోకానికి భూలోకానికి ఒక నిచ్చెన వేయబడిందని దేవదత్తలు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి ఆ స్థలము అది పరిశుద్ధ భూమి అని అక్కడ బేతెలు అనే మందిరాన్ని కట్టి ఇది పరలోకపు గవిని అని చెప్పాడు కదా. అలాగే మరి దేవుని మందిరం
అంటే పెండ్లి కుమార్తెను సిద్ధపరిచే విడిది గది పరలోకపు గవిని. పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ అడుగుతీసి బయట పెట్టాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే దేవుని మందిరము ద్వారానే మనం పరలోకానికి వెళ్ళాలి. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో ఆదరణ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. అందుకే చెప్తాడు ఆయన ప్రాకారాల్లో నెమ్మది ఉంది అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సియోన్లో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా ఆ యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్తే, దేవుని మాటలు వింటుంటే, దేవుని మాటలు చదువుతుంటే, దేవుని మాటల ద్వారా ఇంకా ఏం చెప్తాడు, ఒకరినొకరు ఆదరించుకోండి అని కూడా మరి పౌలు గారు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే 23వ దావీదు కీర్తన 4వ వచనం కూడా చూసినట్లయితే, నేను మీకు తోడయ్యుందును, నీవు నాకు ఆ తోడుగా ఉన్నావు అనే విషయాన్ని ఆ దావీదు చాలా చక్కగా తెలియచేస్తున్నాడండి. తనకు తోడు ఎవరంటే భార్యను కోల్పోయిన వారు, భర్తను కోల్పోయిన వారు, బిడ్డలను కోల్పోయిన వారు, మరి ఇంకెవరినైనా కోల్పోయి ఉంటే ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, దేవుడు ఆ ప్లేస్లో ఉండి నీకు తోడుగా ఉంటాడు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, ఎప్పుడెప్పుడు ఆయన తోడుగా ఉంటాడు అనే విషయాన్ని కూడా చాలామంది వినాలని ఆశపడుతూ ఉంటున్నారు కదా. చూడండి, మరి వ్యక్తిని కోల్పోయినప్పుడే కాదు, ఇంకా 4వ అధ్యాయము కీర్తనల గ్రంథం 3వ వచనాన్ని మనం చూస్తే, రోగశయ్యి మీద యెహోవా వాణిని ఆదరించును. ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు చాలామంది ఉంటారు, బంధువులు అందరూ ఉంటారండి, కానీ ఎవ్వరు కూడా కనబడనటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒకనొక దినాన్న ఊహించని విధంగా చాలా భయంకరమైన కష్టం వచ్చి పడింది నా జీవితంలోని. నేను ఎప్పుడు ఊహించలేదు, అసలు ఆలోచించలేదు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మనం అనుకున్న ఎల్లా జరిగిపోతే ఇక దేవుడు ఎందుకండి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నన్ను పలకరిస్తే 10 రూపాయలు ఇవ్వాలేమని ముఖం చాటేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను నమ్ముకున్నటువంటి దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదండి. ఆలోచన చేయండి, ఇంకా 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 దేవునికే దగ్గరయ్యాను, కానీ నేను మనుషుల మీద నమ్మకం పెట్టుకోలేకపోయాను. ఎందుకంటే ప్రభువారు తెలియజేస్తున్నారు, నరుల నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తాడు. కాబట్టి ఆయన్నే ఆశ్రయించాను, ఆయన నా ప్రతి అవసరతను కూడా తీర్చినట్లుగా తెలియచేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఒకనొక దినాన్ని తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేని దినాల్లో కూడా నేను దేవుని విడిచిపెట్టలేదండి. ఎందుకంటే అలాంటి పరిస్థితి వస్తే దేవుని విడిచిపెట్టేస్తానేమో అని దుష్టుడు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ దేవుని వైపు తప్ప మనుషుల వైపు చూడడానికి నేను ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. మరలా నా స్థితిగతులన్నిటినీ కూడా ఆయన మెరుగుపరిచినట్లుగా మరి తెలియచేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇంకా దేవుని యొక్క లేఖనం చూసినట్లయితే, రోగము కలుగగా నీవే వాణిని స్వస్థపరచుదు అని దావీదు కూడా చెప్తున్నాడు. రోగశయ్యి మీద ఏం చేస్తాడంట, యెహోవా నిన్ను ఆదరిస్తాడు, నన్ను ఆదరిస్తాడు. అంతేకాదు రోగము కలుగగా నీవు స్వస్థపరచబడాలి అంటే, నిజంగా చూడండి ఎన్నోసార్లు అయిపోయింది నా చాప్టర్ క్లోజ్, ఇంకా నేను చచ్చిపోతాను అనే పరిస్థితుల్లోంచి కూడా ఇంకా మనం బ్రతికి బట్టగా కలుగుతున్నామంటే దేవుని యొక్క మహాకృపను బట్టే. కాబట్టి ఇంకా మనం చూస్తే ఎన్నోసార్లు ఆయన మరణం తప్పిస్తూ వస్తాడు. ఒకనొక దినం వస్తుంది ఆ మరణం తప్పించడం యెహోవాము అంటే, ఆయన తప్పించలేదు అని అంటే మన చాప్టర్ అయిపోయింది అని. ఆ రోజు వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు కలిగినా, ఎన్ని మరణకరమైన పరిస్థితులు వచ్చినా ఆయన బ్రతికిస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే మనకి మరణాన్ని దేవుడు సిద్ధపరిచాడో ఆ తర్వాత ఇంకా మనం బ్రతకడానికి ఎటువంటి అవకాశం కూడా ఉండదు అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటాం. చాలామంది అంటారు ఈసారి బ్రతికించుంటే మరి మార్పు చెందేవాడేమో అని అనుకుంటూ ఉంటారు. ఆలోచన చేయండి, ఎన్నో అవకాశాలు ఇచ్చినా మార్పు చెందలేనటువంటి వ్యక్తి ఒక్కసారి ఇస్తే మారిపోతాడా అనే విషయాన్ని కూడా మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 54వ అధ్యాయము
నాలుగో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కాబట్టి మనుషులు ఎవ్వరి మాట కూడా మనకు ఆదరణ కలగదు, కానీ దేవుడే నాకు ఆదరించేవాడని దావీదు ఎంతో చక్కగా తెలియచేస్తున్నాడు. దేవుడే నాకు సహాయకుడు, ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలిగినటువంటి వాడు. నిజంగా మరి నా యజమానికి ట్రైన్ యాక్సిడెంట్ అయి కాలిపోయింది, 10 నెలలు ఉద్యోగం లేదు, జీతం లేదు, అలాంటి పరిస్థితుల్లో దేవుడే నాకు సహాయం చేశాడండి, నన్ను కానీ నా పిల్లలను కానీ ఒక్క పూట కూడా పస్తు పెట్టలేదండి. అలాంటి పరిస్థితుల్లో మరి మనుషులు నేను ఎలా నమ్ముతాను చూడండి, దేవుణ్ణి నమ్మకుండా నేను ఎలా ఉండగలుగుతాను ఆలోచన చేయండి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు యెహోవానే సహాయకుడిగా చేసుకున్నట్లుగా, ఆ ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని, ఆయన ఇచ్చే ఆదరణ ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇవ్వలేనటువంటిదండి. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాన్ని 194వ అధ్యాయము కీర్తనల గ్రంథం 19వ వచనంలో చెప్తాడు, నా అంతరంగమందు అనేక విచారాలు హెచ్చుగానే ఉన్నాయి. ఏమండి, మనకు కూడా చాలా విచారాలు ఉంటాయి కదా, కానీ నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేసింది అంటాడు. మన జీవితాల్లో ఎన్నో విచారాలు ఉంటాయి, దుఃఖాలుంటాయి, బాధలుంటాయి, శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, కానీ మరి వాటన్నిటిలోంచి కూడా నీ గొప్ప ఆదరణ అని చెప్తూ ఉంటాడు. నా ప్రాణం నాకేం చేసేటండి, నెమ్మది కలగచేస్తాయి అని తెలియచేస్తూ ఉంటాడు. ఒక్కోసారి చాలా ఏడుస్తూ ఉంటాను దేవుని సన్నిధిలో, నాకున్న మరి ఆధిక్యత ఏంటంటే లాజర్కు ఉన్న ఆస్తి ఏంటంటే కురుపులు కుక్కలు వచ్చి నాకడం, కానీ నాకున్న ఆస్తి ఏంటంటే ప్రతిదానికి దేవుని సన్నిధిలో ఏడవడం. ఏమండి, ఏడవడం తప్ప ఇంకా ఏం చేయలేను ప్రభు అని చెప్తూ ఉంటాను నేను చాలాసార్లు ప్రభుతోటి. ఏడ్చి 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 అలసిపోయిన తర్వాత అప్పుడు ప్రభు వారు చెప్తాడు, అయిపోయిందా నీ ఏడుపు, ఇంకా ఏమన్నా ఉందా అని చెప్పేసేసి మాట్లాడుతూ అంటాడు, ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు సంతోషంగా ఉంటారని చెప్పి ఒక్క మాట చెప్పేటప్పటికి ఆ మాట ఎంతసేపు ఏడ్చానో నాకు తెలియదు, కానీ అంతటిని కూడా ఎంతో చక్కగా భర్తీ చేసి నాకు ఎంతో సంతోషాన్ని కలిగి చేస్తాయి. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ఈ లోకంలో సంతోషంగా ఉన్న వారందరూ కూడా ఆ యుగ యుగాలు ఆరని అగ్నిలో ఏడుస్తూనే ఉంటారటండి. వాళ్ళు ఎందుకు ఏడుస్తారబ్బా అని ఆలోచన చేస్తే వారు చేసిన పాపం వారు ఎప్పుడు వారి కళ్ళు ఎదురుకుండానే ఉంటుందంట, అందుకు వారు నిత్యము ఏడుస్తూనే ఉంటారటండి. కానీ ఎవరైతే తమ అతిక్రమాలు తన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేస్తారో అవేం చేస్తాడంటే ఆయన అవి ఒక మూట కట్టేసి ఆయన వీపు వెనకాల పాడేసుకుంటాడట అండి. వీపు వెనకాల వేసుకుంటే ఎందుకంటాడంటే నేను మరలా మరలా వాటిని గుర్తు చేసుకోకుండా ఉండేటట్టు అంటాడు. ఆలోచన చేయండి, ఒకవేళ ఆయన వీపు వెనకాల వేసేసుకొని గుర్తు చేసుకోకపోయినా మనకు మాత్రం గుర్తు ఉంటుందా లేదండి, చేసినటువంటివి మనకు మాత్రం. చూడండి, కురుపులు వస్తూ ఉంటాయి, ఆ కురుపులు తగ్గిపోతాయి, కానీ ఆ మచ్చలు మాత్రము పోవు. మనం చేసినటువంటి అవిధేయతలు మనకు గుర్తే వస్తూ ఉంటాయి, అయితే ఆ గుర్తు వచ్చినప్పుడల్లా కూడా దేవుని దగ్గర క్షమాపణ అడిగి మరి మనం ఆ అవిధేయతల నుంచి విడుదల పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే 119వ దావీదు కీర్తన 76వ వచనంలో చూస్తే, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ఏమంటాడండి, ఏం ఆదరిస్తుందంటండి దావీదుని? ఆయన కృప. ఒకనొక దినాన్ని పౌల్ గారు కూడా చెప్తాడు కదా, తనకున్న బలహీనత నుంచి విడుదల పరచమని ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్తారు, ఏం చెప్తారంటే నా కృప నీకు చాలును అంటాడు. కొంతమంది శోధనల్లోనే ప్రభువుకి చాలా దగ్గరగా ఉంటారండి, కాబట్టి మరి కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర చేరుతూ ఉంటారు. అది దేవునికి ఇష్టం, కన్నీళ్ళు ఆయన పాదాల మీద వెలుగుతుంటే ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఆదరిస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు, బిడ్డ నేనున్నాను నువ్వు దిగులు పడవద్దు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ దావీదుకి అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దేవుని దగ్గరే ఆదరణ పొందడానికి తను ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీ కృప నన్ను ఆదరించునుగాక అని చెప్తూ ఉంటాడు దావీదు. ఇంకా మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ
మొదటి అధ్యాయము మూడవ వచనంలో చాలా చాలా రకరకాలైనటువంటి ఆదరణలు ఉన్నాయండి. ఎలాంటి సమస్యలో ఉన్న వారికైనా ఆదరణ ఇక్కడ కొరింది సంఘములో ఉన్నటువంటి వారికి పౌలు తెలియచేస్తున్నటువంటి ఈ ఆదరణలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితంలో పడుతున్న శ్రమలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటివిగా మనకి కనిపించవండి. అంటే ఈ ఆదరణ ఇచ్చేవాడు ఎవరు అంటే ప్రభు మాత్రమే, ఆదరించేవాడు దేవుడు అనే విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. అంటే ఎలాంటి సమస్యకైనా కూడా ఆయన చాలిన దేవుడిగా ఉండి మనల్ని ఆదరిస్తాడు. మనుషులు ఆదరిస్తారు అనుకుంటాం చూడండి, అయ్యో మా అక్క ఇచ్చింది కాదు, మా అన్నయ్య పెట్టాడు కాదు, లేకపోతే మా అమ్మైనా కొంచెం సహాయం చేసింది కాదు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. అలాంటి సహాయం కొరకు నేను ఎప్పుడూ ఎదురు చూడలేదండి. వాళ్ళు ఇస్తే ఏదో కొంత ఇస్తారు, కానీ దేవుడు పెట్టాలా, మన దరిద్రం తీరాలండి. ఆలోచన చేయండి, ఆయన పెడితే నిండార్లుగా మనకి ఇంకొక కొరత అనేది లేకుండా పెడతాడు. కాబట్టి దేవుడే మనల్ని ఆదరించేటటువంటి వాడు అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకసారి ఒక పిల్లాడు స్కూల్కి వెళ్తూ వాళ్ళకి కొట్టుంది. వాళ్ళ నాన్న అడుగుతాడు, నాన్న కొంచెం బఠానీలు ఇవ్వు నాన్న అని అడుగుతాడు. అదేంట్రా అడుగుతున్నావేంటి, నువ్వే వెళ్ళి తీసుకో అని చెప్తుంటే వాడు లేదు నాన్న నువ్వే ఇవ్వు అంటున్నాడు, లేదురా వెళ్ళి తీసుకోరా అంటున్నాడు. ఎంత చెప్పినా వాడు వినట్లేదు. ఏరా తీసుకోమంటే తీసుకోవేంటి, స్కూల్ టైం అవుతుంది అని చెప్పేసి వాళ్ళ నాన్న అడిగితే ఆ పిల్లాడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే నాన్న నా చిన్న చేతులు కదా నాకు కొంచెమే వస్తాయి, నువ్వు పెడితే నీ పెద్ద చేతులు కదా ఎక్కువ పెడతావు అని చెప్తున్నాడు. ఆలోచన చేయండి, ఆయన పెడితే మన దరిద్రమే తీరిపోతుంది, నిండార్లుగా ఆయన మనకి పెడతాడు అనేటటువంటి ఇస్తాడు అనేటటువంటి ఆయన మీద ఆనుకున్నటువంటి వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తాను అని చెప్తూ ఉంటాడు. మనుషుల మీద ఆధారపడితే మనకి అన్నీ తక్కువే అవుతాయి, కానీ దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఇక కొరత లేకుండా కూడా దేవుడు మనకి ఇవ్వగలడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో మరి ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించడానికి శక్తి గలవాడంటండి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆదరించడానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడని, ఆదరించుటకు శక్తి కలిగిన వాడని అంటే ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని కూడా ఆదరిస్తాడు అని పౌలు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు కొన్ని సంఘాల్లో మనం చూసినట్లయితే చాలామంది సంఘస్థులు ఎవరైనా పాస్టర్ గారైనా కొంచెం అప్పిస్తాడేమో, లేకపోతే సంఘస్థులు ఎవరైనా అప్పిస్తారేమో అని వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పులు చేయడానికి తీసుకునేటప్పుడు ఉన్నంత ఇచ్చేటప్పుడు ఉండదండి. కానీ అదేదో దేవుని దగ్గర నుంచి పొందుకుంటే దేవుడికి కొరత అనేటటువంటిది లేకుండా ఆయన మనకిస్తాడు అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు. చాలామంది అప్పులు చేయడానికి, అప్పులు చేసేవాడు అసలు క్రైస్తవుడే కాదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. నిజంగా దేవుని నమ్ముకున్నవాడు ఒకళ్ళకి అప్పిస్తాడు, కానీ ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకోడు అని చెప్పేసి మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఒకసారి ఎందుకో నేను వాక్యం చెప్తూ అన్నాను, నాకు ఆస్తి లేదు, నా పేరుని ఏమీ లేవు, నాకు అప్పు కూడా లేదు, నన్ను ఎవరో ఒక రూపాయి కూడా నాకు ఇవ్వాలి అని అడగరు అని చెప్పేసి నేను చెప్తున్నప్పుడు ఆ మాట నా యజమాని విని ఏం చేశారంటే రెండు కార్లు కొని నా పేరుని పెట్టారండి. అంటే దేవుని సేవ కొరకు పరిచయ కొరకు పనికొస్తాయని ఆయన ఉద్దేశం మంచిదే, కానీ నాకు అప్పు లేదు ఆస్తి లేదు అని చెప్పేసి అంటే అవి ఏం చేశారు, ఫైనాన్స్లో తీసుకొచ్చి రెండు కార్లు పెట్టారండి. సేవలో చాలా చక్కగా విరివిగా కార్లు వాడబడుతున్నాయి, కానీ ఆ పైసా కూడా నేను కట్టేది లేదు, ఆయనే కట్టేవాళ్ళు. కానీ ఆయన మరి ఎందుకు వచ్చిందో ఆ ఆలోచన నాకు తెలియదు, కానీ అవి దేవుని కొరకు ఉపయోగపడినాయి, మంచిదే. కానీ ఎందుకంటే నేను దేవుని కలిగిన కాడి నుంచి ఎవరి దగ్గర ఒక అప్పు చేయడానికి కానీ నేను ఎంత మాత్రం కూడా ఇష్టపడను.
ఏది కావాలంటే అది మీ పరలోకపు తండ్రికి తెలుసు, మీరు అడగక ముందే మీ అవసరతలు ఆయనకి తెలుసు అని చెప్తాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మరి నేను చిన్నపిల్లగా ఉంటున్నప్పుడు నా తల్లిని కూడా నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగలేదండి. అలాగే నా యజమాని కూడా నాకు అది కొంటావా లేదా ఇది కొంటావా లేదా అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను అడగలేదండి. అమ్మాయి నీకేం కావాలి అని అడిగితే నాకేం కావాలండి, మీకేం కావాలో అయ్యే తెచ్చుకోండి అని చెప్పేసి అనేదాన్ని. అలాగా ఒకే ఒక మాట నేను పెళ్ళైన కొత్తలో నా యజమాని అడిగాను పువ్వులు కొనండి అనేసి అంటే చాలా పిచ్చిదాన్ని, పువ్వులు పిచ్చిదాన్ని అనమాట. పువ్వులు కనబడాలి నాకు అద్దంలోని, ఎందుకంటే పెద్ద జుట్టు ఉండేది, ఎన్ని పువ్వులైనా ఇమిడిపోయేవి. ఆయన ఒక మాట అన్నారు, నా జీతం అంతా నీ పువ్వులకే సరిపోతుంది అని అన్నారు. కాబట్టి అదొక షాక్ నాకు. కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా ఏది అడగకూడదు అని చెప్పేసి తర్వాత ప్రభు నన్ను ప్రేరేపించాడు. ఆ వస్తువులు కాదు నాకు కావాల్సింది, వెండి బంగారాల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారని ప్రభు నాకు తెలియచేసినప్పుడు వాటి మీద ఆశ లేకుండానే దేవుడు చేసేసాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే, దేవుని మీదే మనం ఆశ పెట్టుకున్నట్లయితే దేవుడే మనల్ని ఆదరిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. భక్తిహీనులంట అప్పు చేసి తీర్చకయుందురు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది కీర్తనల గ్రంథంలో. కాబట్టి అప్పు చేసేవాడు భక్తిహీనుడు అంటున్నాడు. అలాగంటే ఆ యొక్క దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడు కూడా అప్పులు చేసి చనిపోయినట్లుగా మనం చూస్తాం కదండి. ఆ అప్పులు వాళ్ళు వచ్చి ఇద్దరు కుమారులను తీసుకెళ్ళిపోతున్న సన్నివేశాన్ని మనం చూస్తాం కదా. అయితే అప్పు ఎందుకు చేశాడు అనే విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని పరిచర్య కొరకు ఒకవేళ చేస్తుంటాడు, తీరుస్తాను అనుకున్నాడు కానీ ఆ తీర్చలేకపోయాడు. కాబట్టి ప్రవక్త అయినటువంటి ఎలీషా చక్కటి సజెషన్ ఇచ్చాడు. ఆ మాట మేరకు ఆమె పాటించింది, తన అప్పుల సమస్యల నుంచి విడుదల పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మీకు విస్తరించుచున్నది. ఇక్కడ మనం మన కోసం ఎన్నో శ్రమలు పడతాం కానీ క్రీస్తు కొరకు శ్రమ పడినట్లయితే ఆ క్రీస్తే మనల్ని ఆదరిస్తాడు అనే విషయాన్ని పౌలు గారు చాలా ఖచ్చితంగా ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుచున్నాం. మేము పడే శ్రమలు ఈ లోకంలో ఎలాంటివంటే మీరు ఆదరించబడాలా, మీరు రక్షణ పొందాలి, అందుకే మేము శ్రమ పడుతున్నామని కూడా వారు తెలియచేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. మేము ఆదరణ పొందినను ఆ ఆదరణ కొరకే మీ ఆదరణ కొరకే పొందుతున్నాము. మేము ఆదరించబడుతున్నామంటే దేవుని చేత ఆ శ్రమలలో ఓర్పుతో ఆ సహించుటకు కార్యసాధకమై ఉన్నాము. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలో కూడా పాలువారై ఉన్నారని ఎరుగుదుము అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆధారము దేవుడే. దేవుణ్ణే మనం ఆధారంగా చేసుకున్నట్లయితే ప్రతి శ్రమలో కూడా గొప్ప విజయాన్ని పొందగలుగుతామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునని ప్రకటించడానికి వచ్చిన దేవ, అనేక శ్రమలు శోధనలు కష్టాలు కన్నీళ్లు మా జీవితాల్లో కలుగుతున్నప్పుడు ప్రభు మీరు మాత్రమే మనుషులు ఎవ్వరూ కూడా ఆదరించలేనంతగా ఆదరించే దేవుణ్ణని మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే దేవుడు ప్రభు. అయ్యా అందుని బట్టి మీకు స్తోత్రాలు. భక్తులు కూడా అదే తెలియచేస్తున్నారు, మేము ప్రభు వల్ల ఆదరించబడ్డాం కాబట్టి ఆ ఆదరణ మీకు ప్రభు వల్లే కలగాలని మేము హెచ్చరిస్తున్నాం ప్రకటిస్తున్నామని చెప్తూ ఉంటారు. కాబట్టి మేము మీ కొరకు ఒక మాదిరి అయి ఉన్నామని చెప్తూ ఉంటున్నారు. మా భక్తి జీవితాలు అనేక మందికి మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ఏసై పేట మిక్కులు వినంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.